వేములవాడ అర్బన్ మండలం సంఖ్యపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం ఇంతేకాకుండా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కూడా మనం ఇవ్వడం జరిగింది. వెనుక వైపు ఓవైపు రైతు డిక్లరేషన్, ఓవైపు యూత్ డిక్లరేషన్, ఓవైపు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, ఈ మూడు కూడా ఇప్పటివరకు చేసి ప్రజలలోకి వెళ్తున్నాం. దయచేసి గమనించమని కోరుతున్నాం. రేపటి రోజు బహుశా 17వ తేదీన శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాద్ రాబోతున్నారు. ఆ రోజు 5 గ్యారెంటీలతోని మేము ప్రతి కుటుంబానికి ఏం చేయదలుచుకున్నామో పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చినాం 5 గ్యారెంటీలు. ఆ 5 ఇంట్లో 5 100 రోజుల లోపల అమలు చేస్తున్నాం. ఆడ ప్రతి మహిళా తల్లికి 2000 ఇస్తున్నాం. ప్రతి మహిళా తల్లి బస్సులో ఉచితంగా ప్రయాణాన్ని చెప్పి చేసిన గృహలక్ష్మి టీవీ ఇచ్చినాం. 200 యూనిట్ వరకు ఉచితంగా కరెంటు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. అక్కడ నడుస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా 5 గ్యారెంటీలను ఇవ్వబోతున్నాం. 17 నాడు మీరు అందరు టీవీల దగ్గర చూస్తే టీవీల ద్వారా మీకు అర్థమైతే మళ్ళీ తర్వాత మీ అచ్చ కూడా మీ అందరు కూడా ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేస్తాం అన్నమాట. ఈ సందర్భంగా మీ ఇక్కడ ఉన్నటువంటి యాదవ సంఘ సభ్యులందరూ కూడా తెలియజేస్తూ సరే ఇవన్నీ ఏమైంది.